ఏదన్నా లేనే లేదు పోటీ చేసేందుకు ఈ పెద్ద మనిషికి 175 నియోజకవర్గాలలో 175 మంది క్యాండిడేట్లు కూడా లేని పార్టీ ఇది మైదానాలలో మీటింగులు పెడితే జనం రారని ఇరుకైన సందులు గొందులు మనుషులు చరిపోయినా పర్వాలేదు అని చెప్పి వెతుక్కుంటున్న పార్టీ ఇది పొత్తుల కోసం ఎంతకైనా కూడా దిగజారే పార్టీ ఇది ఏ గడ్డైనా కూడా తినడానికి వెనకాడని పార్టీ ఇది విలువలు లేవు విశ్వసనీయత లేని పార్టీ ఇది చంద్రబాబు గారి పార్టీ జనంలో లేని ఈ బాబు పార్టీకి కావాల్సింది ఏమిటో తెలుసా జనంలో లేని ఈ పార్టీకి కావాల్సింది పొత్తులు ఎత్తులు జిత్తులు కుయుక్తులు ఇవి వీళ్ళ పార్టీలు ఫిలాసఫీ ఆశ్చర్యం కలిగిస్తా ఉంది నిజంగా 1995లోనే సీఎం అయ్యాడు 1995లో సీఎం అయ్యి కూడా సీఎం అయిన 30 సంవత్సరాల తరువాత కూడా 2024లో ఎన్నికలు మళ్ళీ వస్తా ఉంటే ఈ ఎన్నికల్లో ఈ పెద్ద మనిషి ఏమడుగుతా ఉన్నాడో తెలుసా నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా నాకు మరో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా అని అంటాడే తప్ప సీఎంగా ఉన్న ఆ రోజుల్లో మీ ఇంటికి ఈ మంచి చేశాను అని చెప్పి అడగలు మంచి చేశాడు అని చెప్పి ఈ మనిషి నోట్లో నుంచి మాటలు రాలేవు మీ ఇంటికి డిబిటీ రూపాన ఇంత మంచి చేశానని కానీ మీకు ఇల్లు మీకు ఇన్ని ఇల్లు కట్టించానని కానీ రైతులకు ఈ మంచి చేశానని కానీ ఈ గ్రామానికి మంచి చేశానని కానీ పేద సామాజిక వర్గాలకు ఈ మంచి చేశానని కానీ అక్క చెల్లెమ్మలకి మంచి చేశానని కానీ పిల్లలకు ఈ మంచి చేశానని కానీ కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకునే చరిత్ర లేని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ 30 సంవత్సరాలు తర్వాత మొట్టమొదటగా 1995లో ముఖ్యమంత్రి అయ్యాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారని చెప్పుకుంటాడు కనీసం చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేని పరిపాలన సాగింది ఆ పెద్ద మనిషి హయాంలో ఈ రాష్ట్రంలో కోటిన్నర ఇళ్ల ముందర నిలబడి మీ ఇంటికి మళ్ళీ ఈ మీ ఇంటికి మంచి చేశానని చెప్పలేని ఈ బాబు సామాజిక వర్గాల ముందు నిలబడి మీకు నేను ఈ మాట ఇచ్చా ఇది నెరవేర్చా అని కూడా చెప్పలేని ఈ బాబు నిజానికి ఈ పెద్ద మనిషి ఏం చేశాడో తెలుసా చేసిందల్లా ఏమిటి అని అంటే నమ్మిన రైతుల్ని నమ్మిన పొదుపు సంఘాలక్క చెల్లెమ్మల్ని నమ్మిన యువతని నమ్మిన అవ్వాతాతల్ని అందరినీ కూడా హోల్సేల్గా మోసం చేశాడు వాళ్ళందరినీ అప్పులు పాలు చేశాడు వాళ్ళందరినీ నట్టేట ముంచాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మొదటి సంతకాలనే మామూలుగా ఎవరైనా ముఖ్యమంత్రి అవుతే నా మొదటి సంతకం చేస్తున్నాను అని అంటే దానికొక క్రెడిబిలిటీ ఉంటుంది దానికొక విశ్వసనీయత ఉంటుంది కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకాలనే ఓ మోసంగా మొదటి సంతకాలనే ఓ వంచనగా మొదటి సంతకాలనే ఓ దగాగా మార్చిన ఈ బాబు మరోసారి మళ్ళీ కొత్త వాగ్దానాలతో జనం ముందుకు వస్తా ఉన్నాడు కొంగ జపం మొదలు పెట్టాడు అన్నది
గమనించమని చెప్పి మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి డిక్షనరీలో మంచి చేయటం అన్నది ఈ పెద్ద మనిషి డిక్షనరీలోనే లేనే లేదు ధర్మంగా రాజకీయాలలో పోరాటం చేయడం విలువలు విశ్వసనీయతతో రాజకీయాలు చేయటం ధైర్యంగా ఒంటరిగా పోటీ చేసి నేను ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడిగే ధైర్యం సత్త ఈ మనిషి డిక్షనరీలో లేవు అని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి మీ బిడ్డగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆయన గజదంగల ముట్ట ఆయనతో పాటు ఆయనకు తోడుగా ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి వీరికి తోడు ఒక టీవీ 5 వీళ్ళందరికీ ఒక దత్తపుత్రుడు వీళ్ళందరిది కూడా వీరు చేస్తా ఉన్నది రాజకీయ పోరాటం కాదు వీరికి అధికారం కోసం ఆరాటం ఆ అధికారం కూడా ఎందుకో తెలుసా ఆ అధికారం కూడా ఎందుకు అనంటే దోచుకోవడానికి దోచుకున్నది ఈ నలుగురు పంచుకొని తినడానికి ఈరోజు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఒక యుద్ధం జరగబోతా ఉంది ఈ కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం జరగబోతా ఉన్నది వారి దోచుకోవడానికి పంచుకోవడానికి తినుకోవడానికి మధ్య మన మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళే కార్యక్రమానికి డీబీటీకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది ఆ చంద్రబాబు నాయుడు గారి డీపీటీ కావాలనా మీ బిడ్డ బటన్ నొక్కే డీబీటీ కావాలన్న ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు గారి పెత్తందారి భావజాలానికి మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉన్నది కులాల మధ్య కాదు ఈరోజు ఈ రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉన్నది పేదవాడు మన వైపున ఉంటే పెత్తందారులు అటువైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది అన్నది మర్చిపోవద్దండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ యుద్ధం జరుగుతూ ఉన్నది ఇది వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది ఒకవైపున మీ బిడ్డ కనిపిస్తాడు ప్రతి సందర్భంలోనూ కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అనే మాట మీ బిడ్డ నోట్లో నుంచి ప్రతి సందర్భంలోనూ వినిపిస్తుంది మీ బిడ్డ హయాంలో ఈరోజు 65% పైగా ఈరోజు నాకు మీ బిడ్డ క్యాబినెట్లో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ నా మైనారిటీ సోదరులు కనిపిస్తారు ఈరోజు మీ బిడ్డ హయాంలో 5 మంది డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో 4 నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ సోదరులు కనిపిస్తారు ఒకవైపున ప్రతి అడుగులోనూ మీ బిడ్డ హయాంలో నా 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 అని కనిపిస్తుంది వినిపిస్తుంది కానీ అటువైపున ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అనే మాటలు వినిపిస్తాయి బీసీల తోకలు కత్తిరిస్తా అని చెప్పి వెటకారం చేసిన మాటలు అప్పట్లో వినిపిస్తాయి చివరికి అక్క చెల్లెమ్మలను కూడా వదలకుండా మగపిల్లాడిని కంటాను అనంటే కోడలు మగపిల్లాడిని కంటాను అనంటే అత్త వద్దంటుందా అని చెప్పి అక్క చెల్లెమ్మను సైతం వెటకారం చేసిన మాటలు కనిపిస్తాయి ఈరోజు చంద్రబాబు గారి హయాంలో సామాజిక అన్యాయానికి మీ బిడ్డ హయాంలో సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం ఈరోజు యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుద్ధం జరుగుతున్నది ఇది చంద్రబాబు నాయుడు గారి
ఎల్లో మీడియా విష ప్రచారాలకు మీ బిడ్డ హయాంలో మనం చేసిన కనిపిస్తా ఉన్న మంచికి మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది ఈ రోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా వీరిది ఈ రోజు జగంతో కాదు యుద్ధం వీరిది ఈ రోజు పేదలతో యుద్ధం జరుగుతా ఉంది అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈ జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో మీ బిడ్డకు ఓ ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు ఓ ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు ఓ టీవీ ఫై తోడుగా నిలబడకపోవచ్చు ఓ దత్తపుత్రుడు అండగా రాకపోవచ్చు మీ బిడ్డకు కానీ మీ బిడ్డ వీరిని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకునింది ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు దయను మీ చల్లని దీవెనను మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను నా నమ్మకం మీరు అని చెప్పి ఈ రోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను నా ధైర్యం మీరు అని చెప్పి కూడా ఈ రోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను ఈ రోజు మీ అందరితో కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను వాళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలను నమ్మకండి వాళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారాలను నమ్మకండి మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీకు మీ ఇంట్లో మంచి జరుగుంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మీ బిడ్డకు ఆ దేవుడు ఆశీస్సులు మీ చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఆ దేవుడు దయ ప్రజలందరి చల్లని ఆశీస్సులు కూడా రాష్ట్రం పట్ల కూడా ఉండాలని వర్షాలు మెండుగా పడాలని రైతన్నల ముఖాలలో చిరునవ్వులు ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాసేపటి కిందట మీ ఎమ్మెల్యే నా అక్క కాసేపటి కిందట మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన నియోజకవర్గంలో ఒకటి నిజంగా కూడా డోను పత్తికొండ హాలూరు ఈమగనూరు మంత్రాలయం ఈ నియోజకవర్గాలన్నీ కూడా అత్యంత వెనుకబడిన నియోజకవర్గాలలో నియోజకవర్గాలు ఈ పత్తికొండ నియోజకవర్గానికి ఈ డోన్ నియోజకవర్గానికి మంచి జరిగిస్తూ హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి మెయిన్ కెనాల్ నుంచి దాదాపుగా 300 కోట్ల రూపాయలతో లిఫ్ట్ చేసి దాదాపుగా 68 చెరువులకు నింపే కార్యక్రమం పూర్తయిపోవచ్చింది అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.